నమస్తే, సీమా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీశైలంలో తెల్లవారుజామున చిరుతపులి సంచారం, భయాందోళనలో స్థానికులు భక్తులు. వాళ్ళ అవయవ దానం దినోత్సవం సందర్భంగా కర్నూలు కలెక్టర్ కార్యాలయం నుండి రాజీవ్ గారి కూడలి వరకు అవయవ దానంపై అవగాహన ర్యాలీ. ర్యాలీలో పాల్గొన్న పార్లమెంట్ ఎమ్మెల్యే గౌరీ చర్తారెడ్డి, వెస్ట్ బెంగాల్లో ఓ మహిళా పీజీ వైద్య విద్యార్థులపై అత్యాచార ఘటనను ఖండిస్తూ కర్నూలు జూడ ఆధ్వర్యంలో వైద్య విద్యార్థులు నిరసన. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు తుంగభద్ర డ్యాంను కర్నూలు జిల్లా ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఆలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వీరభద్రగౌడ్, మంత్రాలయం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాఘవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో తుంగభద్ర డ్యాంను పరిశీలించారు. తుంగభద్ర డ్యాం గేటు తెగిపోవడం బాధాకరం, దురదృష్టకరమని, వర్షాలు లేనందువలన ఆంధ్రాలో ప్రమాదాలు జరగలేదని, పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 105.788 టీఎంసీలు, 17 లక్షల ఎకరాలకు సాగునీరు ఆంధ్ర రాష్ట్రానికి, హెచ్ఎల్సీ కింద 2,85,000 ఎకరాలకు, ఎల్ఎల్సీ విన్న 1,57,000 ఎకరాలకు సాగునీరు లభిస్తుందని, ఆంధ్ర కర్ణాటక సరిహద్దుల్లో ఉన్నటువంటి తుంగభద్ర డ్యాం 70 సంవత్సరాలు పైబడి నిర్మాణం జరిగినప్పటికీ గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల మెయింటెనింగ్ నిధులు కేటాయించకపోవడం వల్ల ఈ దురదృష్టకరమైనటువంటి పరిస్థితి సంభవించిందని, నిపుణులతో ఈ సమాన సమస్యను పరిష్కారం చేసే దాని కొరకు ఆంధ్ర ప్రభుత్వం కూడా కృషి చేస్తుందని వారు అన్నారు. వేసవి కాలంలో తుంగభద్ర డ్యాం ద్వారా తాగునీటి సమస్య కర్నూలు జిల్లాకు, కర్ణాటక ప్రాంతానికి రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, భవిష్యత్తులో ఇలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వారు మాట్లాడారు. 60 టీఎంసీల నీరు వృధా పోకుండా కర్నూలు జిల్లాలో 106 చెరువులకు నీరు నింపి పంట పొలాలకు నీరు అందించాలని, తాగునీటి సమస్యను పరిష్కారం చేయాలని వారు అన్నారు. వెస్ట్ బెంగాల్లో ఓ మహిళా పీజీ వైద్య విద్యార్థులపై అత్యాచార ఘటనను ఖండిస్తూ కర్నూలు జూడ ఆధ్వర్యంలో వైద్య విద్యార్థులు నిరసన చేపట్టారు. కర్నూలు మెడికల్ కళాశాల నుండి ప్రభుత్వ హాస్పిటల్ క్యాజువాలిటీ వరకు కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. నేడు ఆ మహిళ పీజీ వైద్య విద్యార్థికి నివాళులు అర్పించామని తెలిపారు. రీసెంట్గా వెస్ట్ బెంగాల్లో ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో ఒక అమ్మాయి సెకండ్ ఇయర్ పీజీ, ఫీమేల్ పీజీ, తను జస్ట్ మెడిసిన్ డిపార్ట్మెంట్లో చదువుకుంటూ డ్యూటీస్ చేస్తూ ఉన్నారు. తను నైట్ డ్యూటీస్కి వెళ్ళి రెస్ట్ తీసుకోవడానికి ప్రాపర్గా డ్యూటీ డాక్టర్స్ రూమ్ అవైలబుల్ లేకుండా పక్కనున్న సెమినార్ రూమ్లో వెళ్ళి పడుకున్నారు. ఆ టైంలో మార్నింగ్ లేసేవారికి అక్కడ ఉన్న సివిల్ వాలంటీర్, ఏదైతే పేషెంట్ని హెల్ప్ చేయడానికి వస్తారు కదా, వాళ్ళు వచ్చి ఆ అమ్మాయిని మర్డర్ చేసి రేప్ చేశారు. సో ఇలాంటి యాక్షన్స్ మాకు మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండడానికి హాస్పిటల్ సెక్యూరిటీ అండ్ ఫీమేల్ సెక్యూరిటీ, హాస్పిటల్ సెక్యూరిటీ యాజ్ వెల్ అస్ ఫర్ ద ఇన్ పర్పస్ ఆఫ్ ఫీమేల్ సేఫ్టీ పెరగా, ఫీమేల్ పీజీ సేఫ్టీ పెరగాలని చెప్పి వీఆర్ ట్రైయింగ్ ఫర్ దిస్. శిరీష. వరల్డ్ అవయవ దానం దినోత్సవం సందర్భంగా కర్నూలు కలెక్టర్ కార్యాలయం నుండి రాజీవ్ గారి కూడలి వరకు డాక్టర్లు నర్సుల ఆధ్వర్యంలో అవయవ దానంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పార్లమెంట్ ఎమ్మెల్యే గౌరీ చర్తారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నేడు ప్రపంచ అవయవ దాన దినోత్సవంలో పాల్గొనడం ఆనందంగా ఉందని, ప్రతి ఒక్కరూ అవయవ దానం చేస్తే మనం చనిపోయినా మన శరీరం బ్రతికే ఉంటుందని, ఆర్గానిక్స్ మన శరీరంలోనే ఉంటాయని, కొనడానికి కూడా అవకాశం ఉండదని, ప్రతి ఒక్కరూ అవయవ దానం చేసి పునర్జన్మను పొందాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో నర్సింగ్ విద్యార్థులు, డాక్టర్లు, నర్సులు పాల్గొన్నారు. ఓకే మేడం. ఏమో మేడం వాళ్ళు ఓకే సార్.
ఇబ్బంది అయితే అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. పరోపకారాయ మితం శరీరం అన్నారు, అంటే మన శరీరం ఉన్నంత వరకే కాక మన తదనంతరం కూడా మనం ఇతరులకు మన శరీరం ఉపయోగపడాలి అనేది ఈరోజు మనకి ఈరోజు ఎంతోమంది ఆర్గాన్స్ ద్వారా ఎంతోమంది చనిపోతూ ఉన్నారు. మనకి దాదాపు పోయిన ఇయర్ మనకి 3 లక్షలు అవసరమైతే కేవలం 16,000 మంది మాత్రమే ఆర్గాన్ డొనేట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ప్రతి 10 నిమిషాలకు ఆర్గాన్ కావాలి అని నమోదు చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి వీటిని మనము బాగా అవేర్నెస్ తీసుకొని రావాలి. ఎందుకంటే మనం ఆర్గాన్ డొనేట్ చేస్తే మన రూపం ఇంకా చాలా రోజుల పాటు మనం బ్రతికే ఉంటాము అనేది కూడా అందరికీ అవగాహన కల్పించాలి. ఈరోజు బ్లడ్ అయితే ఎట్లా డొనేట్ చేయాలని ఎంత విస్తృతంగా మనం ప్రచారంలోకి తీసుకొచ్చామో అలాగే ఈ ఆర్గాన్స్ కూడా విస్తృతంగా ప్రచారం తీసుకొని రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, తప్పకుండా ఈ ఆర్గాన్స్ అనేది మన శరీరంలోనే ఉంటాయి, ఇవి కొనడానికి కూడా అవకాశం ఉండదు. కాబట్టి వీటిని మరణానంతరం అయితేనేమి, సహజంగా అయితేనేమి వీటిని డొనేట్, ఇప్పుడు మనం కిడ్నీస్ అయితేనేమి అలాగే మనం ఈ లివర్ అయితేనేమి ఇవి రెండు మాత్రమే మనము బ్రతికున్నప్పుడు సజీవంగా ఉన్నప్పుడు ఇవి రెండు మాత్రమే మనం డొనేట్ చేయగలం, మరణానంతరము మిగతా వాటిని డొనేట్ చేయగలం. కాబట్టి ప్రతి ఒక్కరు ఇప్పటి నుంచే మరణానంతరము ఇవి డొనేట్ చేస్తాము అని చెప్పేసి ఇప్పటి నుంచే ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలా, దీనికి పై ప్రజల్లో అవగాహన తీసుకోవడం వల్ల బాగా ప్రోత్సహించాలా. అట్లయితేనే మన ఇంకా చాలామందికి పునర్జన్మ ఇచ్చిన వాళ్ళం అవుతాము. కాబట్టి దీన్ని అందరూ బాగా అవగాహన తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ ప్రాంతాల ఉమ్మడి జలాశయం తుంగభద్ర జలాశయానికి సంబంధించి 19వ నెంబర్ గేటు వరద తాకిడికి కొట్టుకుపోవడం ఆంధ్ర రాష్ట్రంలోని రైతాంగం భారీగా నష్టపోవాల్సిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని గేటు మరమ్మతు పనులు శరవేగంగా నిర్మాణం చేపట్టుటకు ప్రస్తుత జలాశయ పరిస్థితులను పరిశీలించేందుకు మంత్రులు చేరుకున్నారు. ఎంపీలోని యవలు బ్యాగ్ గెస్ట్ హౌస్ లో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మరియు జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కలిసిన కర్నూలు ఎంపీ ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగా 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం చేసి ఏబిసిడి వర్గీకరణకు కృషి చేయడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించారు. దీంతో సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేయడంతో వర్గీకరణ వచ్చిందని మాదిగా ఉద్యోగుల సంఘం అధ్యక్షులు మద్దయ్య మాదిగా కర్నూలు అన్నారు. మందకృష్ణ మాదిగా నేడు ఢిల్లీ నుండి హైదరాబాద్కు వస్తున్న సందర్భంగా కర్నూలుకు చెందిన సుమారు 2,500 మంది ఎంఆర్పిఎస్ నేతలు చెలో హైదరాబాద్కు బయలుదేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందున కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుండి ఎంఆర్పిఎస్ నాయకులు తరలి వస్తున్నారని, హైదరాబాద్లో విజయోత్సవ ర్యాలీ చేపట్టి బల ప్రదర్శన చేపడుతున్నామని, తక్షణమే ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని అన్నారు. అంటే ఈరోజు దాదాపుగా కర్నూలు నగరం నుంచి 2,000 మందికి పైగా చలో హైదరాబాద్ కార్యక్రమానికి ఇక్కడ నుంచి వెహికల్స్ రూపంలో వర్గీకరణ సాధకుడు, వర్గీకరణ రథ సాధకుడు మన శ్రీ మందకృష్ణ గారిని ఆహ్వానం పలకడించే మరి ఇక్కడ నుంచి వేలాదిగా జనాన్ని తీసుకెళ్లడం జరుగుతుంది. 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఈరోజు మాదేవికి మాదిగల రథ సారథి అభినవ అంబేద్కర్ అయినటువంటి మన శ్రీ మందకృష్ణ గారు వర్గీకరణ సాధించుకొని ఢిల్లీ నుంచి మరి హైదరాబాద్ నిశ్చయించినటువంటి సందర్భంగా మాదిగలంట ఈరోజు పండగ వాతావరణాన్ని నెలకొల్పి మరి సంతోషంతో రిజర్వేషన్ ఫలాలను అనుభవించడానికి మన శ్రీ మందకృష్ణ గారికి స్వాగతం పలుకుతూ మరి కర్నూలు నగరం నుంచి కూడా దాదాపు 2,500 మందికి పైగా జనాల్ని తరలిస్తూ రాష్ట్ర కళామండలి అధ్యక్షుడు రెడ్డిపోవు విజయ మాదిగ మండలం. కర్నూలులోని జీవా చిన్నపిల్లల హాస్పిటల్లో చిన్నారులకు అత్యంత ఆధునిక వైద్యం అందిస్తున్నామని డాక్టర్ జిఎస్ రామప్రసాద్ తెలిపారు. కర్నూలులోని జీవిఆర్ చిల్డ్రన్ హాస్పిటల్ స్థాపించి 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. నరసింహారావుపేటలో జీవిఆర్ హాస్పిటల్ ఏర్పాటు చేసి 25 సంవత్సరాలు పూర్తయినందున
చెప్పారు. చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ ఎం భువనేశ్వరి, డాక్టర్ జిఎస్ రామప్రసాద్ ఆధ్వర్యంలో వేలాది మంది చిన్నపిల్లలకు వైద్యం అందించి ప్రాణాలు కాపాడారు. జీవీఆర్ హాస్పిటల్లో లండన్ హాస్పిటల్ డిజైన్తో నెలకొల్పిన నియోనేటర్ సెంటర్ ఇప్పటికీ పురిటి బిడ్డలకు, పిల్లలకు ప్రధానాధారంగా నిలిచి సేవలు అందిస్తుందని డాక్టర్ రామప్రసాద్ తెలిపారు. సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా జీవర్ హెల్త్ బేబీ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. నెల నుంచి 12 నెలలు, 1 నుండి 3 సంవత్సరాలుగా 2 కేటగిరీల్లో పోటీలు నిర్వహించి బహుమతులు ఇస్తామని అన్నారు. ఈ పోటీలకు సంబంధించి 14 నుండి 14 సెప్టెంబర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని అన్నారు. బహుమతులను 17 సెప్టెంబర్ పేషెంట్స్ సేఫ్టీ డే రోజు అందిస్తామని డాక్టర్ రామప్రసాద్ తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ ఎం భువనేశ్వరి పాల్గొన్నారు. People are sending their best wishes to the GVR Children's Hospital when it is getting ready for its Silver Jubilee celebrations after having served 4 to 5 generations. GVR Children's Hospital provides free surgeries and medical services through Arogya Sri, DHS, Police Health Security and many other insurance facilities. Now urge to call for their medical aid. 1095. చిన్నపిల్లల ఆసుపత్రి మన కర్నూలు ప్రజలకి, అందరికీ కూడా చుట్టుపక్కల రాల్సిన ప్రజలకి, అందరం తెలంగాణ ఏరియా అందరికీ కూడా సుపరిచితమే. మనం ఇక్కడ ఎన్ఆర్పేటకి హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత దాదాపు నెక్స్ట్ ఇయర్కి 25 ఇయర్స్ కావస్తుంది. ఈ సందర్భంగా మనం వైద్య సేవలే కాకుండా పార్ట్ ఆఫ్ సోషల్ రెస్పాన్సిబిలిటీగా మనం వివిధ సేవలు మన హాస్పిటల్ ఇంతకుముందు కూడా అందిస్తుంది. ఆ తరహాలోనే ఈసారి జీవీఆర్ హెల్దీ బేబీ పోటీల్ని కూడా నిర్వర్తించాలని చెప్పి అనుకున్నాము. ఇవి ఇయర్ లాంగ్, ఈ పోటీలు మనం నెక్స్ట్ ఇయర్ దాకా జరుగుతాయి. దీంట్లో మొదటి భాగంగా ఈ నెల 14 రేపటి నుంచి వచ్చే నెల 14 దాకా ఒక 4 రోజులుగా పురిటి బిడ్డలకి, 1 సంవత్సరంలోపు వయసు గల బిడ్డలకి, మరి 1 ఇయర్ నుంచి 3 ఇయర్స్ ఉన్న బిడ్డలకి కూడా వెల్ బేబీ ఆపరేషన్స్ అయితే నిర్వర్తించడం జరుగుతుంది. ఇవన్నీ మన ప్రిమిసెస్లోనే ఉచితంగా జరుగుతాయి. ఇవి దీంట్లో పాల్గొన్న బిడ్డల నుంచి సెలెక్ట్ అయిన వాళ్ళకి 1st, 2nd, 3rd బహుమతి, మరి వివిధ కేటగిరీలో బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. ఇవి నెక్స్ట్ మంత్ 17th జ్యూరీ సెలెక్ట్ అయిన బేబీస్ని, పార్టిసిపేట్స్ అనేవి కూడా మనము ఒక మీటింగ్ కన్వే చేసుకుని వెళ్ళని డిక్లేర్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఈ మనం యాక్చువల్గా 40 ఇయర్స్ నుంచి కర్నూలులో వైద్య సేవలు అందిస్తున్నాము. ఈ జీవీఆర్ చిల్డ్రన్ హాస్పిటల్ నర్సింగరావుపేటలో 25 ఇయర్స్ బ్యాక్ స్థాపించాము. అప్పటి నుంచి చిన్న పిల్లలకి, పురిటి పిల్లలకి, ఇంకా నెలలోపు పిల్లలకు వాళ్ళకి వెంటిలేటర్ కానీ అన్నీ ఏ విధమైన లెవెల్ 3 కేర్ ప్రతి ఒక్క సదుపాయాన్ని ఇక్కడ అందించి ఎందరో పిల్లల్ని బాగు చేయడం జరిగింది. అలాగే ఆపరేషన్స్ కానీ కష్టమైనవి కానీ పీడియాట్రిక్ సర్జన్స్ వాళ్ళ సహకారంతో చాలా చేశాము. చిన్నపిల్లలకి 25 ఇయర్స్గా ఎక్కువ అన్ని సేవలు అందిస్తున్నాము. ఓపీ అండ్ ఇన్ పేషెంట్ ఆపరేషన్లు అన్నీ చేస్తున్నాము. అలాగే కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ బిందు మాధవ్ ఐపీఎస్ ఉత్తర్వుల మేరకు కర్నూలు ట్రాఫిక్ సిఐపి గౌతమి ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం 10 గంటల నుండి సీకెమ్ నుండి అమ్మ హాస్పిటల్ మీదుగా నందాల చెక్పోస్ట్ వరకు రోడ్డు మీద ఉన్న పండ్ల బండ్లను, టిఫిన్ బండ్లను, బజ్జీల బండ్లను మరియు మొబైల్ క్యాంటీన్లను రోడ్డు మీద పెట్టి వ్యాపారాలు జరుపుతున్నందున ట్రాఫిక్ రద్దీ పెరిగి ప్రజలు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున ప్రజల నుండి అందిన ఫిర్యాదుల మేరకు ఈరోజు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి మొబైల్ క్యాంటీన్లను మరియు పండ్ల బండ్లను, బజ్జీల బండ్లను, టిఫిన్ బండ్లను రోడ్డు మీద పెట్టి వ్యాపారాలు చేయడం వల్ల తీవ్రంగా ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలిగించవద్దని కౌన్సిలింగ్ చేసి వ్యాపారస్తుల తోపుడు బండ్లను మరియు మొబైల్ క్యాంటీన్లను సి క్యాంప్ ఓపీకి తరలించి వ్యాపారస్తులపై పెట్టి కేసులను నమోదు చేసి వారిని కోర్టులో హాజరుపరుస్తామని కర్నూలు ట్రాఫిక్ సిఐ గౌతమి తెలపడం జరిగింది. Go!
హలీల్ ఇంకా ఎత్తుదామా ఇది శ్రీశైలంలో తెల్లవారుజామున చిరుత పులి సంచారం కలకలం రేపింది. శ్రీశైలం క్షేత్రంలోని ఏఈఓ మోహన్ ఇంటి వెనుక తెల్లవారుజామున చిరుత సంచరించింది. ఇంటి వెనుక ప్రహరీ గోడపై నడుచుకుంటూ వచ్చిన గోడ దుక్కి ఒక కుక్కను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించింది. ఒక్కసారిగా గట్టిగా అరవడంతో లైట్ వేశారు. దీంతో చిరుత పులి కుక్కను వదిలేసి ప్రహరీ గోడ దుక్కి వెళ్లిపోయింది. చిరుత పులి సంచారం మొత్తం ఏఈఓ మోహన్ ఇంటి వెనుక సీసీ కెమెరాలో చిరుతపులి సంచారం దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఈరోజు తెల్లవారుజామున సుమారు 3:20 సమయంలో ఇళ్ల వద్దకు చిరుతపులి రావడంతో జన సంచారం తిరిగే ప్రదేశాల్లో నివాస గృహాల్లో చిరుతపులి సంచరించడంపై స్థానికులు భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. అయితే శ్రీశైల క్షేత్ర పరిధి అటవీ ప్రాంతానికి దగ్గరగా చుట్టూ దట్టమైన నల్లమల అడవి ఉండడంతో తరచూ అనేక మార్లు చిరుతపులి సంచారంలోకి వస్తూ అటవీ ప్రాంతంలోకి వెళ్లడం పరిపాటిగా మారింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీశైలంలో తెల్లవారుజామున చిరుతపులి సంచారం, భయాందోళనలో స్థానికులు భక్తులు. వరల్డ్ అవయవ దానం దినోత్సవం సందర్భంగా కర్నూలు కలెక్టర్ కార్యాలయం నుండి రాజీవ్గారి కూడలి వరకు అవయవ దానంపై అవగాహన ర్యాలీ. ర్యాలీలో పాల్గొన్న పార్లమెంట్ ఎమ్మెల్యే గౌరీ చర్తారెడ్డి, వెస్ట్ బెంగాల్లో ఓ మహిళా పీజీ వైద్య విద్యార్థులపై అత్యాచార ఘటనను ఖండిస్తూ కర్నూలు జూడ ఆధ్వర్యంలో వైద్య విద్యార్థులు నిరసన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.